సో సరికొత్తమైన వంటతో సో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసేసి మైసూర్ పాక్. ఐ థింక్ మనం వచ్చేసేసి బేకరీస్ లో తింటాం కదా, సో అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని మైసూర్ పాక్ తో వచ్చేసాను మీ ముందుకి. వచ్చేయండి ఫ్రెండ్స్. దీనికి కావలసిన పదార్థాలు చెప్పేస్తాను, సో మీరు కూడా చూసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ నేను వచ్చేసేసి ఘీ అండి, అమ్ములు ఘీ తీసుకుంటున్నాను. సో అమ్ములు ఘీ ఎందుకంటే చాలా 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 ప్యూర్. సో ప్యూర్ అంటే అమ్ములు, అమ్ములు అంటే ప్యూర్. సో ప్యూర్ ఘీ అండి. సో కొంచెం ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్. సో సన్ఫ్లవర్ కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ స్మెల్ రావాలని ఏం లేదు, న్యాచురల్గా తీసుకోండి. సో నేను న్యాచురల్గా తీసుకున్నాను గింజలతోని. సో సన్ఫ్లవర్ గింజలతో న్యాచురల్గా తీసుకున్న ఆయిల్ అండి ఇది. సో ఒక కప్ షుగర్. షుగర్ అంటే స్వీట్, బట్ ఈరోజు షుగర్ తినాల్సిందే తప్పదు. బేసిక్గా నేను షుగర్ తక్కువ తీసుకుంటాను, ఉన్నాను కదా అందుకని. సో ఒక కప్ చెనాపిండి, చెనాపిండి వచ్చేసి ఒక కప్ తీసుకున్నానండి. అండ్ కొద్దిగా, ఐ థింక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బేకింగ్ సోడా యూజ్ చేసుకోండి, లేదంటే మానేసేయండి. నేనైతే లైట్గా ఇస్తాను. సో కొంచెం, సో దీనికి సరిపడా కొంచెం చిటికెడు వచ్చేసేసి మనకి యాలకుల పౌడర్. యాలకుల పౌడర్ మనం మిక్సీ పట్టుకొని రెడీమేడ్ బయట తీసుకోలేదు, బట్ నేను హ్యాండ్తోనే దంచుకున్నాను పలుపు పలుపుగా. సో ఫ్రెండ్స్ వచ్చేయండి చూసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది, నేనైతే ఇది వచ్చేసేసండి ఒక గరిట ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇదే గరిటతోని తీసుకున్నాను సో ఘీ. సో ఇవి రెండు మిక్స్ చేస్తున్నాను, ఆయిల్ అండ్ ఘీ రెండు మిక్స్ చేసేసేసి పెట్టుకుంటున్నాను. సో మనం బటర్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు కొంతమంది అయితే బటర్ యూజ్ చేస్తారు. సో నేను బటర్ లేకుండా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్. సో ఇది ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసేసి ఇది ఇలా పట్టేసుకుందాం పడకుండా. సో నేను ముందుగా ఒక బౌల్ వాటర్ లేకుండా తీసుకుంటున్నాను. ఈ బౌల్లో ఈ చనాపిండి ఉంది కదా, సో ఇది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంట్లో లైట్గా బేకింగ్ సోడా వేస్తాను చూడండి, ఎక్కువ కూడా యూజ్ చేయను, లైట్గా యూజ్ చేస్తాను చాలా తక్కువ. ఎందుకంటే కొంచెం ఇట్లా తినాలి కదా, అందుకు చూడండి చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్ దీన్ని జల్లించుకుందాం. కంపల్సరీ అండి, మీరు ఏం చేసినా కూడా జల్లించుకోండి. ఎందుకంటే కొంచెం స్టోర్లో మనకి కొంచెం చిన్న చిన్న పురుగులు ఏదైనా ఉండదిస్తే ఖరాబ్ అయిపోతుంది కదా, సో అందుకని. సో మీరు జల్లించుకుంటున్నాను. సో జల్లించుకున్నానండి. ఇందులో నాకు కొంచెం గడ్డలు ఇలా వచ్చాయి గడ్డలుగా, సో ఇప్పుడు మ్యాష్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, ఏంటంటే ఇందులో ఏదైనా చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే మనం స్టోరేజ్ చేసుకుంటాం కదా ఇవి. సో ఒక 2-3 డేస్ స్టోరేజ్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో కూడా. సో ఖరాబ్ అవ్వకూడదు ఫస్ట్, ఎందుకంటే మనం చేసుకునేది ఒక 2-3 డేస్ తినడానికి. అండ్ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు స్వీట్ లేకపోతే ఇది కూడా మన ఇంట్లో స్టోరేజ్ చేసి ఉంటే మనం యూజ్ చేసి వాళ్ళకి పెట్టవచ్చు. సో అంటే వేస్టేజ్ వచ్చిందండి. ఓకే, సో ఈ వేస్టేజ్ అనేది నేను తీసేస్తున్నాను. సో ఇది ప్రిపేర్ చేసే ముందు ఒక బాండీ తీసుకోండి, దీన్ని పెట్టేసేసి హైలో
కొంచెం వేడి అవ్వాలి. సో ఈ వేడి అయ్యేలోపు మనం ఒక కప్ షుగర్ అండి, నేను ఒక కప్పు వచ్చేసి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను. సో నేను షుగర్ వేసుకుంటున్నానండి, ఒక కప్ షుగర్ వేసుకొని సో యాడ్ చేసుకున్నాను కదా. ఇందులో ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇదంతా స్మాష్ అవ్వాలి కదండి. సో ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుంటాను. సో ఇది హై ఫ్లేమ్ లో పెట్టేసేసి మరగనివ్వండి. హై ఫ్లేమ్ లో పెట్టి మరగనిస్తే కొంచెం త్వరగా మీకు పానకం అనేది వస్తుంది. ఓకే, సో ఇది పానకం అవ్వాలండి. సో ఇది పానకం అయ్యే వరకు మనం వచ్చేసేసి పిండిని ఎలా మనము మిక్స్ చేసుకోవాలి అనేది చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి పిండి తీసుకున్నాం కదా, ఈ పిండిలో సో మనము ఘీ అండ్ ఆయిల్ రెండు యూజ్ చేశాము. సో కొంతమంది బటర్ లేదంటే కొంతమంది ఓన్లీ ఆయిల్తో చేసుకుంటారు. సో నేను రెండు కలిపి చేసుకున్నానండి. సో ఇది కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇది యాడ్ చేసుకొని బాగా మనము స్మూత్గా మంచిగా మంచి టేస్టీలో మనకి రావాలి అంటే కంపల్సరీ మనము బాగా బ్లాస్ట్ చేసుకోండి. అలాగే శనగపిండిలో మనకి చాలా అంటే చాలా, అసలు నిజం చెప్పాలి అంటే ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పారు జ్యోతి గారు. సో చాలా మంచిదండి శనగపిండి, వంటికి మంచిది, ఫుడ్కి మంచిది. అలాగే మనకి వచ్చేసేసి శనగపిండి నుంచి మంచి మంచి లాభాలు ఉంటాయండి. సో ఇది శనగపిండి ద్వారా మనకి మంచి లాభం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే కొంచెంతోనే ట్రై చేశాను, సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది బాగా మ్యాష్ చేయాలి. సో చూసారు కదా, సో మినిమం క్వాంటిటీ ఇలా ఉండాలి. సో ఈ క్వాంటిటీని మనము ఒక 5 మినిట్స్ పక్కన యాడ్ చేసుకుందాం. సో మనకి పానకం ఇంకా రాలేదు, సో వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇది ఇలా చేసేసాక ఒక 1/2 టీ స్పూన్ నేను ఆల్కహాల్ పొడి తీసుకుంటున్నాను స్వీట్నెస్ కి. మంచి ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది. సో సో స్వీట్కి ఏ స్వీట్లో అయినా కూడా మీరు కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఓకే, సో నేను వచ్చేసేసి యాలకుల పొడి యాడ్ చేసేసాను. సో చూద్దామండి పానకం వచ్చిందా లేదా. లైట్ తీగ పానకం అంటారు కదా, అలా వస్తే సరిపోతుంది. చూసారుగా వచ్చేసిందండి తీగ పానకం. సో మనం ఏం చేయాలంటే ఈ ఉన్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం టోటల్. సో సిమ్లో పెట్టుకోండి, మెయిన్ మీరు హైలో పెట్టుకొని పానకం ప్రిపేర్ చేసుకున్నా కూడా సిమ్లో మాత్రం కంపల్సరీ పెట్టుకొని ఇది యాడ్ చేయాలి, లేదంటే కాలిపోతుంది. ఐ థింక్ మొత్తం ఇదైపోతుందండి, స్మెల్ వచ్చేస్తుంది. సో నేను దీన్ని మొత్తం ఇలా యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా,
ఉండండి ఫ్రెండ్స్. ఇదంతా కలవాలి, కలిచే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉందాము. ఇదంతా మంచిగా స్మెల్ వచ్చేసేయాలి. ఓకే, సో శనగపిండి గురించి లాభాలు ఏంటో తెలుసు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా మంచిదండి. సో మీరు ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు కనీసం వెకేషన్స్ అప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. సో కొంచెం హైలో పెట్టానండి, గ్యాస్ హైలో పెట్టుకొని బాగా ఇలా కలుపుకోవాలి. సో ఇదంతా కలవాలండి. ఇది కలిసాక మనం వచ్చేసేసి ఘీ యాడ్ చేసుకోవాలి. సో ఈరోజు కూడా మా అనిల్ గారు మిస్ అయిపోయారు మా వీడియోలో. సో అనిల్ అన్న, సో మీకు వచ్చేసేసి ఈరోజు కూడా ఎంతో తెలియదు బాగా షూట్లో బిజీ అయిపోతున్నారు. సో జ్యోతి గారు కూడా రాలేదండి ఈరోజు. సో చూసారు కదా ఇలా వస్తుంది. సో దీన్ని మనం మళ్ళీ సిద్ధలో పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ కొంచెం కొంచెం మన దగ్గర మిగిలిన ఘీ అండ్ ఆయిల్ ఈ రెండు మిక్స్ చేసి ఉంచాం కదా, ఇది కలుపుతూ వేసుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి అండి, ఎక్కువ ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. మళ్ళీ ఇదంతా కరగాలి, కరిగే వరకు యాడ్ చేసుకోండి. మళ్ళీ మనకు కావాల్సింది అయితే మళ్ళీ యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా ఇదంతా మనకి ఈ ప్యాన్ కట్టకుండా వచ్చేసేయాలండి. అలా వచ్చేస్తేనే మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టే. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, అలాగే నా ఛానల్ని ఆదరించండి. అలాగే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీరు ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేసి పెడతా ఉంటాను, నన్ను అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, సో నేను ఏది కూడా యాడ్ చేయకుండానే అలాగనే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుంటున్నాను అండి చూడండి. సో ఇది కూడా మొత్తం లోపల చూడండి ఎలా కలిసిపోతుందో. సో ఇలా బాగా కలవాలండి, ఏదైనా కలిస్తేనే మనకి స్మూత్ వస్తుంది, లేదంటే మనకి మొత్తం ఇదైపోతుంది. సో ఇలా మొత్తం కలిసిపోవాలి. సో ఫ్రెండ్స్ ఇంకా మీరు చెప్పండి, ఏదైనా చిటకాలు నేను మర్చిపోతే కూడా మ్యాక్సిమం ట్రై చేస్తానని కూడా మీరు కామెంట్ రూపంలో నాకు కూడా అందించండి. సో నేను కంపల్సరీగా మంచి మంచి చిటకాలతో నేను ముందుకు వస్తూ ఉంటానండి. సో మీరు ఎంత మ్యాష్ చేస్తే మీకు అంత స్మూత్నెస్ వస్తుందండి. లోపల కూడా మైసూర్ పాక్ లోపల మంచి కలర్ అనేది వస్తుంది. ఎటువంటి మన ఫుడ్ కలర్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎటువంటి ఫుడ్ కలర్ వేయకుండా మనం యాడ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. సో చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో అసలు వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో ఈ స్వీట్ కోసం, సో ఈరోజు మీ అందరి కోసం, నా కోసం, మా బిడ్డల కోసం రెడీ చేశాను. సో చూసారు కదా ఇక్కడ స్నాక్స్ ఇంకా రావాలి, ఒక 2 మినిట్స్ మనము ఇలాగే పెట్టుకుందాం. సో ఆలోపు మనం వచ్చేసేసి ఒక ప్లేట్ తీసుకుందాం. సో నా దగ్గర ప్లేట్తో కూడా అంటే కొంతమంది అనుకుంటా ఉన్నారండి కంపల్సరీ ఓవెన్ ఉంటేనే చేసుకోగలుగుతామేమో అని, అదేం అవసరం లేదు. సో మనం నార్మల్గా ఉండే ప్లేట్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం లైట్గా ఘీ యాడ్ చేస్తాం, ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇదంతా ప్రాఫ్ చేసుకున్నాను అంటే ఈ వేడి వేడి పదార్థం వేసేటప్పుడు కొంచెం మనకి ఈ ఘీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో మంచి స్మెల్ వస్తుంది, గట్టిదనం వస్తుంది. Action.
సో ప్లేట్ కి అలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మనం ఇది కొంచెం తీద్దాము. సో చూద్దామండి ఇది అయిందా లేదా అని. సో చల్లారాకనే చూస్తే ఇదండి కన్సిస్టెన్సీ అయింది. ఒక 1 మినిట్ అట్లా ఉంచుకుంటే ఇలా ఇలా రోల్ చేసి చూసుకోండి చేతితో. కొంచెం చల్లారాకనే చేసుకోండి, వేడివేడి దాంట్లో అంటే చేయి పెట్టలేము కదా. సో ఇలా వచ్చేసారండి చూడండి. సో అంటుకోవట్లేదు చూసారా. ఓకే సో దీన్ని మనం ఒక ప్లేట్లో యాడ్ చేసుకుందాం. ఓకేనా? సో దీన్ని ఒక ప్లేట్లో యాడ్ చేసుకోండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంత చక్కగా అసలు ఈ ప్యాన్కి ఎత్తకుండా మొత్తం టోటల్ ఇట్లా దాంట్లో ఉండేనే ఆల్మోస్ట్ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో ఒకసారి ఇలా మంచిగా కఫ్ చేసుకుందామండి. సో చూసారు కదండి, సో ఇదంతా మనం గ్యాస్ ఆఫ్ చేసేసేసి బౌల్లో తీసుకుందాం. లేదు అలా కష్టం అవుతుందంటే ఇంకొకటి చెప్తాను చూడండి. సో ఈ ప్లేట్ ఉంది కదా, దీన్ని టిప్ చేయండి ఒక 2-3 టైమ్స్ ఇలా టిప్ చేసేసేసి దీన్ని ఒక 5 to 10 మినిట్స్ కానీ ఒక 15 మినిట్స్ కానీ చల్లారనివ్వండి. సో మీకు అప్పుడు కొంచెం చల్లారగానే మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ చల్లారిపోయింది. సో కొంచెం ఉంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఈ చుట్టూ రౌండ్ గా మనం ట్యాప్ చేసుకోవాలి. చూసారు కదా, సో మీకు ఏ సేఫ్ లో కావాలంటే ఆ సేఫ్ తో కట్ చేసుకోవచ్చు. నైఫ్ కూడా అంటదు మాక్సిమం. ఓవెన్ ప్యాన్ ఉండాలని ఏం లేదు. సో నేను చూడండి ప్లేట్స్ లోనే చేసుకున్నాను. సో ఓకే, సో దీన్ని ఇంకో ఫిక్ మీకు ఎలా కావాలంటే అలాంటి పీసెస్ కట్ చేసుకోవచ్చు అండి. సో నేను కొంచెం స్మాల్ స్మాల్ గా కట్ చేసుకున్నాను. సో చూసారు కదా, సో చాలా క్రిస్పీగా చాలా స్మూత్ గా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. ఓకే సో నేను వచ్చేసేసి ఒకటి తిని చూస్తాను. మనం బేకరీలో వెళ్ళి తీసుకోవాలి, స్వీట్ షాప్లో ఏం లేదు. సో ఇంత స్మూత్గా మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా స్మూత్గా కరిగిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో కంపల్సరీగా. సో చూసారు కదా ఎలా తయారు చేసే విధానం కూడా చెప్పాను. సో అలా ట్రై చేయండి, ఇంట్రెస్ట్గా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి
ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నన్ను ఆదరించండి. నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వచ్చేసేసి మా ఎస్ఎస్సి క్రియేషన్ తరఫున మేము చేసిన మైసూర్ పాక్ తినండి. సో కంపల్సరీ మీరు నేతితో చేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ. కీప్ స్మైల్ మీ సౌందర్య.